అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు అందమైన శ్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించున్నారు, కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. మీ గురించి అన్ని విషయాలు బాగుంటాయి. ఈరోజు మీరేమనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైనటువంటి రోజు. మీ బెటర్ హాఫ్తో రొమాన్స్ చేసేందుకు, ఇది చక్కని రొమాన్స్ చేసుకునేందుకు మంచి రోజు. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వల్ల మీరు ఆ పని చేయలేకపోతారు. పిల్లలు ఆనందం పొందగలుగుతారు, మరియు ప్రభావం కూడా పెరుగుతుంది. ఇతరులపై విమర్శల్లో పాల్గొనవద్దు, ఇది మీ సంబంధాలను పాడు చేస్తుంది. ఇది మీ ఇంటి అమరికను ప్రభావితం చేయనీయకండి. ఇక్కడున్న సమస్య అనేది ముగించుతుంది, లేకపోతే మీ చిత్రం క్షీణించవచ్చు. ఆరోగ్యం మరియు మీ యొక్క ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యము. పిల్లలు ఆనందంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు, మీలో ప్రభావం కూడా పెరుగుతుంది. కానీ త్వరలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి, కాబట్టి అది సహనం తో మీరు ఉండాల్సినటువంటి రోజుగా మనకు తెలుస్తుంది. మరి ఈ రోజు మరి చూసినట్లయితే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు చెందుతారు. ఆర్థిక పరంగా ఇక ఆరోగ్య పరంగా కూడా బాగుంటుందని మరి తెలుస్తుంది. కొన్ని విషయాల్లో ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటంటే, ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించడానికి గట్టి ప్రయత్నాలు చేయడం అంటూ జరిగితే మీకు శుభాలనేవి కలుగుతాయి. అయితే సంతానం లేని వారికి కూడా సంతానం కొరకు శుభవార్త అందుతుంది. మరియు వివాహం కాని వారికి, అవివాహితులకు వివాహం కొరకు మంచి మంచి సంబంధాలు రావడం అంటూ జరుగుతుంది. ఇక లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ అయితే బ్లూ. ఇక మీరు పరిహారంలో బలమురి మరి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్న మూలిక, ఈ రెండు మూలికలను కలిపి ఇంట్లో ఉంచుకుంటే మీకు అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయి. మరియు మీ మీద ఉన్నటువంటి నరదృష్టి కూడా తొలగించబడుతుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.